నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ కు వచ్చిన ఎంపీ బండి సంజయ్ నేడు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ అభివృద్ధిలో తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా అని బండి సంజయ్ అన్నారు. నేను ముందుకు సాగుతా, కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరు శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపట్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు ఏ